ట్రాక్ రికార్డు ఉన్న జట్లు చెతికిల పడుతున్నాయి ఎలాంటి అంచనాలు లేని జట్లు మాత్రం గెలిచి మైదానంలో ఆనందంతో గంతులేస్తున్నాయి ఒక్క బంతి మ్యాచ్ను మలుపు తిప్పుతుంది ఒక్క వికెట్తో మ్యాచ్ చేచారిపోతుంది ఒక్క బాల్తో విజయం దూరం అవుతుంది అదే ఒక్క బాల్ తమకు విజయాన్ని అందిస్తుంది అంతా కళ్ళ ముందే జరుగుతుంది కళ్లు చెదిరిపోయే షాట్లు అదిరిపోయే బంతులతో ఎగిరిపడుతున్న వికెట్లు ఇది టీ ట్వంటీ ప్రపంచకప్లో చోటు చేసుకున్న సంచనాలు మొన్న నెదర్లాండ్స్ ఐర్లాండ్ జింబాంబే వంటి జట్లు ప్రత్యర్థులకు చుక్కలు చూపాయి వెస్టిండీస్ రెండుసార్లు ప్రపంచకప్ విజేత ఫైనల్లో అది తలపడుతుందని అందరూ భావించారు కానీ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో విండీస్ చిత్తు చిత్తుగా ఓడింది సూపర్ ట్వెల్వ్ లోకి ప్రవేశించకుండానే ఇంటిదారి పట్టింది బౌలింగ్ బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న జట్టు పసుకూన చేతిలో పరాజయం పాలవడం ముఖం చూపడానికి కూడా వీల్లేకుండా స్వదేశానికి వెళ్లడం విషాదమే శ్రీలంకది కూడా అదే పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నమీబియా చేతిలో అది చిత్తుగా ఓడింది శ్రీలంక నమీబియా చేతిలో ఓటమి పాలైన తర్వాత కొంత పుంజుకుంది తర్వాత నెదర్లాండ్ మీద చచ్చి చెడి గెలిచి సూపర్ ట్వెల్వ్ లోకి ప్రవేశించింది ఒక దశలో శ్రీలంక కూడా ఇంటిదారి పట్టక తప్పదన్న భావన నెలకొంది ఇక నెదర్లాండ్స్ కూడా మామూలుగా ఆడడం లేదు బౌలింగ్ బ్యాటింగ్ లో తన ప్రతిభను కనబరుస్తూ అసలైన మజాను క్రికెట్ ప్రేమికులకు చూపుతోంది భారత్ తో జరిగిన మ్యాచ్ లోను నెదర్లాండ్స్ ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది తాజాగా జింబాంబే చేతిలో పాక్ ఓటమి పాలైంది ఇది కూడా ఎవ్వరూ ఊహించనిదే అంచనాలకు భిన్నంగా జింబాంబే ఒక్క పరుగు తేడాతో మధ్య విజయాన్ని సొంతం చేసుకుంది స్కోర్ బోర్డులో పాక్ కంటే జింబాంబే అగ్రస్థానంలోకి వచ్చింది మూడు పాయింట్లతో నిలిచింది భారత్తో ఒక్క పరుగుతో ఓటమి పాలిన పాకిస్తాన్ మిగిలిన మ్యాచ్లలో గెలిచిన పాయింట్లు పట్టికలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని పాక్ అభిమానులు అంచనాలు తలకిందులయ్యాయి జింబాంబే ఊహించని విధంగా గెలిచి తమది కూడా సత్తా ఉన్న జట్టు అని నిరూపించుకుంది వరల్డ్ కప్ లో అలాంటి సంచలనాలు నమోదవుతున్నాయి చిన్న జట్టు అని ఎవరిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేకుండా ఉంది ఏ జట్టులో ఏ ఆటగాడు ఎలా చెలరేగుతాడన్నది ముందుగానే అంచనా వేయడం కష్టం మైదానంలోనే చూడాల్సి వస్తోంది అది కూడా గుడ్లప్పగించుకుని ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో జరిగిన ప్రధాన మ్యాచ్లన్నీ ఉత్కంఠభరితంగానే సాగాయి ఈ కప్ పలానా వారికి వస్తుందన్న అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుంది క్రీడా పండితులు అంచనాలకు మించి టీ ట్వంటీ పోరు సాగుతోంది నెదర్లాండ్స్ కావచ్చు ఐర్లాండ్ అవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ కాబోలు ఎవరితోనైనా ఆడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది ఎలాంటి ప్రయోగాలకు ఈ వరల్డ్ కప్ వేదిక కాదు అని అన్ని జట్లు అంగీకరించే విషయం అందుకే భారత్ కూడా ముందు ముందు ఆడే మ్యాచ్లలో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది చిన్న జట్టులే అని ఏమరపాటుతో ఉంటే క్షణాల్లో విజయం చేజారిపోతుంది వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న సెమీఫైనల్ చేరాలంటే చివరి మ్యాచ్ వరకు శ్రమించక తప్పదు ఆ దిశగానే ఆటగాళ్లు ఆడాలి రాణించాలి సమిష్టిగా పోరాడాలి అప్పుడే భారత్ ఫైనల్కు చేరుకునే అవకాశాలున్నాయన్నది కాతరలేని వాస్తవం